అప్పుడు అశోకుడు చెట్టు నాటించాలని చదువుతున్నాను. మన ప్రిన్సిపాల్ సార్ చెట్టు నాటించాను కాలేజ్. సో మన వాళ్ళు మన వాళ్ళంతా అక్కడ న్యూ బ్లాక్ లో ఉన్నారు. సృజన అనేది మన డిప్లొమా ఫైనల్ వాళ్ళకి ఎస్బిటీటీ వాళ్ళు కొత్త పెట్టేదాన్ని ప్రాజెక్ట్ ఎక్వెస్ట్ అని. అంటే ప్రాజెక్ట్స్ అన్ని ఏది బెస్ట్ ఉంటే బాగుంటుందని వాళ్ళ ఒక ఐడియా మీద మన సృజన పైపు మన కాలేజ్ నుంచి కూడా ప్రాజెక్ట్ చేసుకున్నాం. మన కాలేజ్ టూ ప్రాజెక్ట్స్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయింది. అది సెలెక్ట్ కానీ మన సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారన్న. అది సాయంత్రం నైట్ అయ్యేదాకా మన ఆర్ఎస్ సార్, ప్రశాంత్ మేడం, మైన్ సార్ ఇట్లా చాలా అడ్వైజ్ చేస్తాం. అందరం ఆ ప్రాజెక్ట్ గురించి అనలైజ్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేసేస్తాం. అక్కడ హెచ్ఓడి సార్ కూడా మమ్మల్ని అకామిడేషన్ అంటే మమ్మల్ని చాలా బాగా అక్కడ రిసీవ్ ఉందని చాలా బాగుంటుంది. మన సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన ప్రాజెక్ట్ విషయంలో. లెక్చరర్స్ ఎప్పుడైనా కానీ ఇన్నోటి థాట్స్ అంటే హెల్ప్ చేస్తారు. కంపల్సరీ హెల్ప్ చేస్తాం అక్కడ. అంతేకాదన్నా ఇంకా మన కాలేజ్లో కొత్తగా ప్లేస్మెంట్స్ అన్ని కొన్ని కంపెనీస్ కూడా ఆర్గనైజ్ చేశాయి. మేమందరం ఇంకా బీటెక్ వెళ్ళే వాళ్ళమే కదా, ఇంకా మా కింద జాబ్ అని నెగ్లెక్ట్గా చేశాము. ఇంకా సార్ వాళ్ళు ఒకసారి రాసి చూడండి మీకు ఎక్స్పీరియన్స్ అని వస్తాయా అని బాగా మోటివేట్ చేసి ఎగ్జామ్స్ రాయమన్నారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని పెట్టారు. ఆ ఎగ్జామ్ రాశాక తెలిసింది ఆ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఆ కంపెనీ పెట్టే టెస్ట్ ఎలా ఉంటాయో. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్న. అదే కాక ఇండస్ట్రియల్ విజిట్ అని కొత్తగా అదే అరేంజ్ చేశారు ఇయర్లోని. ఇంకా మేము వరంగల్కి వెళ్ళాము కేటీపీపీటీకి. అక్కడ ఆ థర్మల్ పవర్ ప్లాంట్ బుక్లో చూసేదానికంటే థియేటికల్గా బాగా చూసాము, బాగా ఎంజాయ్ చేసాము. నాలెడ్జ్ కూడా దాన్ని ఎస్టిమేట్ చేయడం కూడా చాలా ఇంప్రూవ్ అయిందన్నమాట. ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది ప్రిన్సిపల్ సరే. సార్కి వెరీ చాలా లక్కీ అనమాట. మీ బ్యాచ్ అలా లక్కీ. మా కాలేజ్ అయిపోయిన కాలేజ్లో ఉన్నప్పుడు మీకు ప్లేస్మెంట్స్ వస్తుంటాయి, అంటే బయటకు వెళ్ళిన అవసరం లేదు. అంతేకాదన్నా ఇంకా మన కాలేజ్లో లాస్ట్ వీకే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు. అవునన్నా. అంటే మన ప్రిన్సిపల్ సరే సైకాలజిస్ట్ డాక్టర్ సుధీర్ అనే సార్ని ఇన్వైట్ చేశారు అనమాట. ఆ సార్ మన మోటివేషనల్ క్లాస్ తీసుకున్నారు, మొన్న లాస్ట్ వీకే కండక్ట్ చేశారు. అవునన్నా. అంటే మనం ప్రజెంట్ లైఫ్లో రీల్ హీరోస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ రియల్ హీరోస్ అయిన మన పేరెంట్స్కి కానీ లెక్చరర్స్కి కానీ ఫార్మర్స్కి సోల్జర్స్కి ఇవ్వట్లేదు కదన్నా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా మనం లైఫ్లో ఎదగాలంటే ఎలాంటి ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారన్నా క్లియర్. ఇదే కదా రావడం సార్ చెప్తూ ఉంటారు. తెలుసా అదే కదన్నా, ఫోర్ ఇయర్స్ కష్టపడమా హ్యాపీగా ఉండడమా. 4 ఇయర్స్ కష్టపడితే 40 ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు, 4 ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి 40 ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది. ఒక రోజు లక్కీ మీకు మంచి ప్రిన్సిపల్స్ అప్పుడు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. శ్రీకాంత్ రావడ సార్ ఎక్కడ ఉన్నారు? కొత్తగా ఎయిట్ ల్యాబ్ చేస్తాను. ఎయిట్ ల్యాబ్లో సార్ ఎప్పుడు చూసినా అందులోనే ఉంటుంది, బహుశా ఎప్పుడు కూడా అందులో ఉండవచ్చు. సో ఒకసారి చూద్దాం. సరే వెళ్దాం. ఇదేనా ఎయిట్ ల్యాబ్? ఓకే మేడం, తర్వాత వెళ్దాం. మీరున్నప్పుడు లేకుండే జస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి 2 ల్యాబ్స్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. లాస్ట్ ఇయర్ వరకు మీ బ్యాచ్ వరకు అసలు కంప్యూటర్ ల్యాబ్ అంటూ లేదు పర్ఫెక్ట్ గా కదా. అదే లాస్ట్ వరకు అసలు ఇంత పెద్ద టెక్నికల్ కాలేజ్ ఉంది, కనీసం ఒక కంప్యూటర్ ల్యాబ్ పర్ఫెక్ట్గా లేకుండే మనకి.
కానీ మనకి పరమేశ్వరి మేడం మనకి న్యూ అకాడమిక్ బ్యాక్ లో 2 రూమ్స్ ల్యాబ్స్ కి ఇచ్చేసి చాలా చాలా మంచి పని చేశారు. అది మేడం ఇచ్చినాక లాస్ట్ నెక్స్ట్ 2 మంత్స్ మీ ఇప్పుడు జూనియర్స్ ఉన్నారు కదా, నెక్స్ట్ లాస్ట్ 2 మంత్స్ వరకు వాళ్ళకి ఒక ల్యాబ్ రాలేదు. ఏంటంటే పవర్ ప్రాబ్లం, ఒక 4 సిస్టమ్ కొద్ది ఎక్కువ ఆన్ చేసినామంటే సడన్ గా మనకి పవర్ ఆఫ్ అయిపోవడం లాంటి జరుగుతుంది. మనకి ప్రిన్సిపల్ సార్ వచ్చాక ఆ ప్రాబ్లం సార్ దృష్టికి తీసుకెళ్ళడం, మేము సార్ దాన్ని కరెక్ట్గా విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 10 డేస్ 15 డేస్ టైంలో దాన్ని ఒక వర్క్ అసైన్ చేసి వేరే వాళ్ళకి మన ఫ్రీగా మళ్ళీ చేసి దాన్ని మమ్మల్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తూ పరిగెత్తించాడు. మామూలుగా పరిగెత్తించి మనకి అంతవరకు ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది అనమాట కాలేజీలో ఏం వర్క్ జరుగుతాయిలే అన్న అలవాటు అయిపోయింది. అలా కాదు, వర్క్స్ చేయగలము అన్నట్లు సార్ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఈవెన్ నైట్ టైంలో ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది వర్క్, ఈరోజు అసెన్ చేసిన వర్క్ ఎప్పటివరకు వచ్చింది, ఇలా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ చాలా చాలా మంచిగా వర్క్ చేశారు. ఈ టోటల్ ఈ వైరింగ్ ఉందా, ఈ టోటల్ వైరింగ్ సార్ వైరింగ్ చేయడం వల్ల మనకి ఇప్పుడు 2 ల్యాబ్స్ ఈ ల్యాబ్ ప్లస్ పక్క ల్యాబ్ 2 ల్యాబ్ పర్ఫెక్ట్గా రన్ చేయొచ్చు ఎట్ ఏ టైం. దానిలో వైరింగ్ ప్లస్ ఇది ఒకరోజు జరిగింది కాదు, బాబు దాదాపు ఒక 1 మంత్ వరకు దీనిలో చాలా చాలా వ్యక్తులు వర్క్ చేశారు. మెయిన్గా మోహన్ సార్ అయితే అసలు చాలా చాలా పాపం కష్టపడ్డాడు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. దీనికి ప్లస్ మన ట్రిబ్లీ స్టూడెంట్స్ ఎంత వర్క్ చేశారంటే, ఇప్పుడు ఇది ఉందా సాకెట్, ఈ సాకెట్ చేసిన అతను మనకి దాన్ని రివర్స్ ఇచ్చాడు బాబు. కనెక్షన్ రివర్స్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లం ఉండే. రివర్స్ అంటే ఒకసారి చూడు, రివర్స్ ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు మన సాకెట్ ఇలా ఇచ్చాడు కనెక్షన్. ఇలా అన్ని వైర్స్ ఇలా ఉంటే మనకి ఎంత మనకి వైరింగ్ ఎలా ఉన్నది అనిపిస్తుంది. అసలు ఇలా ఇచ్చాడు కనెక్షన్. మన ట్రిబ్లీ స్టూడెంట్స్ అందరూ కలిసి దీన్ని కొంచెం అన్ని బాగా కష్టపడి దీన్ని మళ్ళీ వైరింగ్ మొత్తం చేంజ్ చేశారు. ఇప్పుడు చూడండి నీట్గా ఇక్కడ నుంచి వైర్ వచ్చి ఇలా వస్తే చేశారు అనమాట. అది వాళ్ళకు ఒక ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ దాకా ప్లస్ కొంచెం మనకి ల్యాబ్ బుక్ యూజ్ అయ్యేటట్టు వర్క్ చేశారు చాలా. ఈ ల్యాబ్ ప్లస్ పక్క ల్యాబ్ మొత్తం స్టూడెంట్స్ చేంజ్ చేశారు మొత్తం. ఓకే, నెక్స్ట్ గోపాల్ కూడా పాపం బాగా చేశాడు వర్క్, అవతల అసైన్ చేశాడు బాగా చేశారు బాబు. ఇన్స్ట్రుమెంటేషన్ లాస్ట్కి ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా మనకి చాలా హెల్ప్ చేశారు అనమాట. వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అని చేయడం చేశారు. మెయిన్గా మోహన్ సార్ బాగా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఈ ల్యాబ్కి ఒక షేప్ అంటూ ఒక కరెక్ట్గా ఒక 40 దీనిలో ఒక 35 సిస్టమ్స్ దానిలో ఒక 35 సిస్టమ్ ఎట్ ఏ టైమ్ 70 సిస్టమ్ రన్ చేసే కెపాసిటీ లేదు కాలేజీ మొత్తానికి. ఇది క్యాడ్ ల్యాబ్ ప్లస్ అది మనకి ఫస్ట్ ఇయర్స్కి సిఎఫ్ఈ ల్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే బాగానే అసైన్ అయింది, కానీ ప్రాబ్లం ఏంటంటే సారు అప్పుడే వెళ్ళిపోతున్నాడు. మెయిన్గా మనకి కావాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఇది పవర్ ఆఫ్ అయింది, పవర్ పోయింది అనుకోండి ల్యాబ్లో ఎట్ ఏ టైంలో అన్ని సిస్టమ్స్ ఒకేసారి ఆఫ్ అయిపోతాయి. దానివల్ల మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనేది వస్తుంది మనకి. ఓకేనా, ఓఎస్ కరప్ట్ కావడం, లేకుంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో అయితే వాడు రాసిన ప్రోగ్రామ్ మధ్యలో డిస్టర్బ్ కావడం, ఓకే అలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దానికోసం మనకి యూపీఎస్కి నేను యూపీఎస్ కావాలి సార్ అని చెప్పి ఒకటి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. సారు మరి యూపీఎస్ ఫాలోఅప్ చేస్తున్నాడు, అది ఎంతవరకు వచ్చిందనేది తెలియదు. ఒకవేళ యూపీఎస్ వస్తే ఇట్లా ఈ ల్యాబ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ప్లస్ ఏసీస్ ఉన్నాయి, ఏసీస్ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ కర్టెన్స్ బాబు, మనకి ప్రొజెక్టర్ ఆన్ చేస్తే మనకి లైటింగ్ ఇలా ఉందనుకోండి మనకి ప్రొజెక్టర్ స్క్రీన్ క్లియర్ కనపడదు. వీడియో కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ కనపడదు కరెక్ట్గా. దానికోసం వీడియోస్ కావాలి, అదే కాదు కర్టెన్స్ దానికోసమే కాదు. ఇప్పుడు బయట నుంచి చూస్తే నీకు ఆ విండోస్కి వెళ్ళి కనిపిస్తుంది మనకి సిస్టమ్ లోపల ఏమున్నాయనేది, సిస్టమ్స్ ఉన్నాయనేది వ్యక్తి వ్యక్తి తెలిసిపోతుంది. ఓకేనా, కర్టెన్స్ ఉంటే మనం నైట్ టైంలో క్లోజ్ చేసుకుంటే క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సార్కి ఫిన్సింగ్ అని చెప్పి సార్కి ఫిన్సింగ్ చేయించాడు చూడు, మంచి ఎంత నీట్గా ఫిన్సింగ్ చేయించాడు. ఇంకా అలాంటి చాలా చాలా వర్క్ చేయించాడు ఒక సార్ వచ్చాక. చాలా ఫాస్ట్గా ఫాలోఅపింగ్ చాలా ఉంటుంది సార్ది, అంటే ఒక వర్క్ అసైన్ చేస్తే దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఎంతవరకు వచ్చిందని మనకి మళ్ళీ సార్ ఏంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు అనమాట. ఎంతవరకు వచ్చింది ఏ టైం ఇంకా ఎంత రోల్ కంప్లీట్ అవుతుంది అలాంటివి తీసుకుంటాడు. మంచి ప్రిన్సిపల్ వచ్చాడు మనకి బాగా మంచి అసెంట్ చేశాడు. నెక్స్ట్ ఈ సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఈ వర్క్స్ మధ్యలో ఉన్నప్పుడే వెళ్ళిపోతున్నాడు సార్. అది రిటైర్మెంట్ అనమాట, ఈరోజే రిటైర్మెంట్ ఫంక్షన్ అదే బాగా ఉంది, చాలా చాలా బాగా ఉంది. మరి నెక్స్ట్ మన పరమేశ్వరి మేడం
ఈ వర్క్స్ కరెక్ట్గా అసైన్ చేసి నెక్స్ట్ పరమేశ్వర్ కూడా మేడం కూడా మనకి కరెక్ట్గా ఫాలో అప్ చేస్తే ఈ యూపీఎస్ కానీ ప్లస్ ఇక్కడ కర్టెన్స్ కానీ. నెక్స్ట్ ఇంకోటి రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ల్యాబ్కి ఇక్కడ బోర్డు కావాలి బాబు. మనకి ఇక్కడ స్క్రీన్ పైన ప్రోగ్రామ్ రాస్తాం, ఇక్కడ డౌట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ బోర్డు ఉంటే బోర్డు మీద ఏమైనా రాస్తుంటే దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఆ బోర్డ్స్ కావాలి మెయిన్గా నాకు ఈ ల్యాబ్ కింద 3+ ఏసీ ఇన్స్టాలేషన్ 4 ఓకేనా. యూపీఎస్ కర్టెన్స్ బోర్డు ఏసీ ఇన్స్టాలేషన్ ఈ 4 ఐటమ్స్ అయితే నాకు ల్యాబ్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మన కాలేజ్ చాలా యూజ్ అవుతుంది సార్, ఇంత టెక్నికల్ కాలేజ్ అంటే కంప్యూటర్ ల్యాబ్ మస్ట్. కంప్యూటర్ ల్యాబ్ లేకుండా అసలు ఏదో పిల్లలకి ఒక సిస్టమ్ మీద అందరు చూపించి అలా లేదు. ఇప్పటికి కొంతమంది పిల్లలకి సిస్టమ్ ఎలా ఆన్ చేయాలో తెలియదు ఒకవేళ కంప్యూటర్ ల్యాబ్ లేక థర్డ్ ఇయర్స్కి వచ్చినా కానీ సిస్టమ్ ఎలా ఆన్ చేయాలో తెలియదు. అలాంటి ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇంకా ప్రిన్సిపల్ సార్ వెళ్తున్నా కానీ నెక్స్ట్ మేడం ఆ కేర్ తీసుకొని ఇవన్నీ సాల్వ్ చేస్తే బాగుంటుంది. మన జూనియర్స్ అండ్ క్లాస్మేట్స్ ఇంకా వాళ్ళ గురించి సార్ గురించి చెప్తున్నారు, మీరు అడిగినా కానీ సార్ గురించి చెప్తున్నారు. ఒకసారి కలిసి పెడతాను సార్. కలుసుకో బాబు, ఈ రోజు సార్ రిటైర్మెంట్ ఫంక్షన్, ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్. ఇంకా నా పర్సనల్గా చెప్పాలంటే సార్కి నాకు మధ్య చాలా మంచి ఒక అంటే ఒక అఫెక్షనేట్ రిలేషన్ ఉంది. ఎట్లా అంటే సారు మాకు ఎస్వి యూనివర్సిటీలో మా సీనియరు, నేను అంటే సార్ 82 బ్యాచ్, నేను 93 బ్యాచ్. సారు నేను అల్యూమిని అసోసియేషన్ మీటింగ్లో కూడా హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు సార్ని చూసిన. నిజా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా మధ్య ఆఫీసర్ సబార్డినేట్ రిలేషన్ లాగా కాకుండా ఒక సీనియర్ జూనియర్ లాగానే సారు మా యూనివర్సిటీ అనే ఫీలింగ్లో నిజా వీఆర్ వెరీ అఫెక్షనేట్. సారు తన ఎక్స్పీరియన్సెస్ని సారు అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసినప్పుడు ఎట్లా నేర్చుకోవాలి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు అడ్మినిస్ట్రేటరు దేనిది ఎట్లా ఏ విధంగా వర్క్ తీసుకోవాలి, లోయర్ స్టాఫ్ నుంచి కానీ హైయర్ స్టాఫ్తో ఎట్లా మేనేజ్ చేయాలి, హైయర్ స్టాఫ్తో ఎట్లా మాట్లాడాలి, లోయర్ స్టాఫ్ మెంబర్స్ తోటి ఎట్లా మాట్లాడి వర్క్ను తీసుకోవాలి అనే విషయాన్ని సార్ దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగా నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, అసలు ఏం చేస్తున్నారు అనేది ఒకటికి రెండు సార్లు రోజు సార్ వచ్చిన ప్రతిసారి ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, బిల్స్ తెప్పించినారా, అప్గ్రేడేషన్కి సంబంధించి లా 1 lakh బిల్ వాటి కోసము సార్ అయితే చెప్పి వదిలేయరు. ఒక అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే సూపర్వైజింగ్, అది సార్కి చాలా అంటే చాలా ఎక్కువ. ఆ బిల్లు వచ్చినాయా, అది ఎంతవరకు వచ్చింది, ప్రాసెస్ చేసి స్టోర్స్కి పంపించినారా, అది చేసినారా అని ఒకటికి 10 సార్లు అడిగి ఆ వర్క్ అయ్యేంతవరకు అంత పట్టుబట్టి మరీ సార్ చేస్తారు. ఒకవేళ రాత్రి సార్కి ఆ వర్క్ ఏమైంది అని క్షణంగా గుర్తొస్తే ఫోన్ టైం అయితే ఉంటేనేమో ఫోన్ చేస్తారు, లేదంటేనేమో ఇమీడియట్గా వాట్సాప్లో ఫోన్ చేసి వాట్ ఈస్ ద స్టేటస్ అని ఇమీడియట్గా మనం చూసుకొని సార్కి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. లేకపోతేనేమో ఇంకా దాని గురించి సారు చాలా అంటే చాలా సీరియస్గా ఉండడానికి చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతారు కానీ అదర్ సైడ్ ఈ విల్ బి వెరీ సీరియస్ ఇన్ హిజ్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్. ఇది కూడా ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన క్వాలిటీ, అది సార్కి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సార్ ఎక్కడున్నా అదే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కడున్నా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని దేవుని కోరుకుంటున్నాను. రమేష్ కుమార్ సార్, మన కాలేజ్కి వచ్చిన తర్వాత మన కాలేజ్ చాలా డెవలప్ అయింది, దాంతోపాటు నా స్పోర్ట్స్ విషయంలో న్యూ మెటీరియల్స్ కానివ్వండి, ఆ తర్వాత పిల్లలకు ఎవ్రీడే స్పోర్ట్స్ ఆడిపించడం కానీ సార్ అంతా టైం టు టైం ఫాలో అవుతూ నాకు కూడా ఎవ్రీ టైం కాల్ చేస్తూ బాలరాజు నువ్వు అట్లా చేయాలి ఇట్లా చెప్పేసి నన్ను అసలు పరిగెత్తిస్తూ అసలు బాగా చేయించాడు. వాటితో పాటు నాకు స్పోర్ట్స్ రిమ్యునరేషన్ విషయంలో కూడా ఫర్ మంత్ 2000లో కూడా సార్ నాకు సహకరిస్తూ ఒక జీవన్ కూడా పార్చడం జరిగింది. కానీ అది ఇంకా మన కాలేజీలో ప్రాసెస్లో ఉంది, అది కొంచెం ఫాస్ట్ అయితే బాగుండేది. మన సార్కి అయితే రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క శేష జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో నచ్చిన గుణం ఏంటంటే సార్, మీరు ఏ వర్క్ చేయించినా మాతో ఎంత హార్డ్ వర్క్ చేయించినా మీరు మనసుతో పని చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మాకు చేసినట్లు కూడా అనిపించారు సార్, అది మీలో ఉన్న మంచి టాలెంట్ సార్, అది మాకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం సార్. ఎలా వ్యవహరిస్తే వర్క్ చేస్తారు ఏం కథ అనేది మీకు బాగా తెలుసు.
ఆ విషయాన్ని మేము మీ ద్వారా తెలుసుకున్నాము. ఆల్ ది బెస్ట్ సార్, హ్యాపీ రిటైర్మెంట్. చేసిన సార్ ఇంత తక్కువ టైంలోనే మనకి సగం అభివృద్ధి చేశారు కాలేజ్ గురించి, కాలేజ్ కోసం. కానీ ఇంత తక్కువ టైంలోనే సార్ రిటైర్మెంట్ అయిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సార్ మాకు ఇంకా కొన్ని రోజులు ఉండి ఇంకా డెవలప్మెంట్ చేస్తే మా కాలేజ్ ఇక్కడిక్కడ పోతుంది. మా విద్యార్థులు చాలా మంచిగా ఇదిగా చదువుకుంటారు. కానీ అదృష్టం ఏమిటంటే సార్ రిటైర్మెంట్ తొందరలో ఉంది. కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చిన తర్వాత నాకు వర్క్స్ చాలా ఇంపార్టెంట్గా ఇంట్రెస్ట్గా వర్కులు ఇచ్చిండు. నేను కూడా అతని పీరియడ్లో వర్కులు కంప్లీట్గా చేశాను. ఆ తర్వాత విద్యార్థులకు ప్లస్ విద్యార్థినీలకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగించిండు. వాళ్ళకు ఇబ్బంది లేకుండా చాలా పరిపరి విధాలుగా ప్రోత్సహించిండు ప్రిన్సిపల్ సార్ గారు. ఆ తర్వాత ఈ పాలిటెక్నిక్ కాలేజీలో నడుస్తున్న విద్యాభివృద్ధి కోసం చాలా కృషి చేశాడు. నా అతని పీరియడ్లో నా వర్కులు కూడా కంప్లీట్ చేసి అయ్యాయి. ఆ సారు రేపు రిటైర్మెంట్ అయిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇసొంటి ప్రిన్సిపల్ సార్స్ ఇంకా ఒక 10 మంది ఇదే విధంగా ఈ స్టాఫ్లో ఉంటే ఈ పాలిటెక్నిక్ కాలేజీ ఒక అమెరికా స్థాయిలో పోతుంది. We miss you, sir. You are a dynamic principal and your services are provided to State Board of Technical Education, and we are very happy to receive your services, sir. Thank you, sir. Happy retirement day. Neenu vachi chaala takko time, sir. 6 months kuda kada ade time lo meer vachar, sir. Meer vachina appudu neenu vachadaniki mi development chaala chusan, sir. College lo developments and mokkal natadam plus college development plus administration work chaala baagundi, sir. Kani inka ఈ 6 మంత్స్ కాకుండా ఇంకా ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ అయితే ఇంకా బాగుండు అనిపించింది. సో వి మిస్ యూ సార్. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వి మిస్ యూ సార్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు సే అబౌట్ యూ సార్. సింగిల్ వర్డ్ ఈస్ నాట్ ఎనఫ్ టు డిస్క్రైబ్ యూ, సో ఐ యూస్ ఫ్యూ వర్డ్స్. యూఆర్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ట్రూ లీడర్,
గుడ్ డెసిషన్ మేకర్, హ్యూమరస్ ఆల్సో. అండ్ ఈ తక్కువ స్పాన్లోనే మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాము. ఒక విషయము అది మీకు చెప్పచ్చో లేదో తెలియదు, బట్ ఐ లైక్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్. సో మనకి ఒక పర్సన్కి రెస్పెక్ట్ అనేది డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ నుంచి వస్తుంది అనేది విన్నాను, బట్ మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది మోర్ దెన్ హాఫ్ రెస్పెక్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్ నుంచి వస్తుందని. సో ఆ విషయం మీ దగ్గర నుంచి ఎగ్జాంపుల్గా మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకా ఈ మీరు ఇంకా ముందే వచ్చి ఉంటే మా కాలేజ్కి మేము కొత్తగా జాయిన్ అయినా అందరము మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకునే వాళ్ళం, బట్ ఈ తక్కువ స్థాయిలోనే కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాం. విల్ డెఫినెట్లీ మిస్ యూ సార్. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ ఫర్ ద విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ వి మిస్ యూ సార్. వి మిస్ యూ సార్. వి మిస్ యూ సార్. We miss you sir. Happy retirement day sir. I miss you sir. We miss you sir. We miss you sir.